ఇక్కడ రైతులకు రైతు బంధు ఇచ్చినప్పుడు వాళ్ళకి భూమి ఉన్నాయి అంత వస్తుంది. ఇక్కడ మన చేనేత పని అనేది చాలా మంది కంటుచూపు పోతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, చాలా ఉంది. ఇది ఇవ్వడం వల్ల ఏమైందంటే కొంతమంది యంగ్స్టర్స్ అంటే ఎవరైతే యువ చేనేత కార్మికులు వాళ్ళకు మన రంగంలోకి రావడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చేనేత బీమా ఇస్తామని చెప్పారు కానీ అది ఓన్లీ యాక్సిడెంటల్ పాలసీ అని చెప్తున్నారు సార్. అది అంటే ఓన్లీ చనిపోతున్నాయి, యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాయి, నేషనల్టీ అయితే కాదు. ఏటీఎం కార్డు వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, 5 లక్షల వరకు అది అది కామన్ ఓరికైనా ఉంటుంది. ఇన్ని ఇచ్చేది ఉంది కదా, దానికి మామూలు పాలాభిషేకం చేసి తెలియక తెలిసి తెలియక ఏదో చేస్తున్నారు. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ దాకా పోచంపల్లికి అవార్డు వచ్చింది కానీ ఇక్కడ మినిమం సదుపాయాలు లేవు సార్. ఈ రోడ్డు పోచంపల్లి టు కొత్తగూడెం కనెక్టింగ్ రోడ్ అనేది ఇప్పుడు చాలా డ్యామేజ్ అయింది. అది 2008 టైంలో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు పోచంపల్లి టు కొత్తగూడెం ఇదే కనెక్టింగ్, ఈ మండలం మొత్తం కనెక్ట్ అయ్యేది మొత్తం ఈ రోడ్డే మెయిన్. అది ఎంత ఘోరంగా ఉందంటే ఒక 2 సంవత్సరం కింద బాగా వరద వస్తుంది, హైదరాబాద్ లో వర్షం పడితే ఇక్కడ మూసి మొత్తం మనకే వచ్చేస్తా సార్. మూసి వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు వచ్చి ఫ్లోటింగ్ వచ్చేసి ఎక్కువ ప్రవాహం వచ్చేసి ఇక్కడ మనకి ఏదో రోడ్డు ఉంది, ఆ రోడ్డు కొట్టేసింది. మన 2 మైళ్ళు చనిపోయారు నైట్. ఆర్టీసీ బస్సు అలా మునిగిపోయింది, బయటకు వచ్చే క్రమంలో ఒక అమ్మాయి రాత్రి మొత్తం చెట్టు పట్టుకొని వేలాడి లాస్ట్ కొట్టుకుపోయి చనిపోయింది. ఒక అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి చనిపోయింది, ఒక మహిళ కూడా చనిపోయింది. ఆ తర్వాత మేలే నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు, అది అనుకోకుండా వచ్చిన ప్రవాహం. ఎందుకంటే ఇంతకు వర్షాలు వేరు, ఇప్పుడు వర్షాలు వేరు కదా సార్. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, హైదరాబాద్ లో ఎక్కువ వర్షం పడితే ముంపు ప్రాంతాలు అంతా మాయ అన్నట్టు, మూసి ప్రవాహ ప్రాంతాలు అంటాం కదా. ఇవన్నీ మన పోచంపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఇటు నుంచి మళ్ళా అటు వాడేపల్లి వరకు వెళ్ళి కలుస్తుంది. ఎప్పుడైతే ఆ కట్టలు వేరే ఊళ్ళలో కట్టలు పెరగడం వల్ల అది తెగిపోయి ఆ గుట్టలలోకి వెళ్ళి పొంగి ఈ రోడ్డుకి వచ్చేస్తుంది. ఈ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వడే వర్షాలకు ఆల్రెడీ ఇప్పుడు కూడా మీరు వస్తే చూపించగలుగుతారు వర్షం. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఫ్లోటింగ్ చాలా వస్తుంది. ఆ బ్రిడ్జ్ అనే లేదు, ఆ బ్రిడ్జ్ ఏం చేసిందంటే మట్టి పోసి పైకి లేపి వదిలేసేది దాన్ని. కానీ ఆ బ్రిడ్జ్ ని సిమెంట్ తోని పోయలేదు, 2 బ్రిడ్జ్లు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ 2 బ్రిడ్జ్లు కూడా లైటింగ్ సిస్టమ్ తో చేయాలి, ఎందుకంటే నైట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా, పర్యాటకులు చాలా మంది వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి పోచంపల్లి ప్రఖ్యాతి గాంచింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ఈ అవార్డు రావడం వల్ల. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతమంది దగ్గర దగ్గర ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా భయాందోళనలో జరుగుతుంది. చాలా మంది కష్టములు మనం అడగడం జరుగుతుంది. అంత ఫారెస్ట్ ఏరియా లైట్లు కూడా లేవు, చీకట్ల ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి రోడ్డు ఒకటి బాగాలేదు, ఏమన్నా అయితే పరిస్థితి ఏంటనే చాలా మంది భయపడుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇది 2008 పోసిన రోడ్డు, సింగిల్ రోడ్డు, అదే రోడ్డు మళ్ళీ ఇప్పుడు దాని గుంతలు పూడ్చడానికి ఏదో సాంక్షన్ అని అంటున్నారు. కానీ 2008 ఉన్న రవాణా వ్యవస్థ ఎట్లా ఉంది మన మనకి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు జనాలు అందరూ పెరిగిపోయినారు పోచంపల్లి నుంచి రోజు ఇక్కడ నుంచి రోజు ఆధారపడి, అంటే హైదరాబాద్ పోతేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది. అలాంటి వాళ్ళు రోజు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, రోజు కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డుని డబుల్ వే చేసి ఆ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి పోచంపల్లి మండలానికి, పోచంపల్లి గ్రామాలకు, పోచంపల్లి మొత్తానికి కనెక్టివిటీ రోడ్ ఇదే అన్నమాట. మినిమం అవసరాలు మాకుంటే చాలు, మేము ఎట్లా చేసుకుంటే మేము చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పోచంపల్లి గ్రామంలో యువ చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు. దానికి కావాల్సిన స్కీమ్స్ ఏంటనేది సెంట్రల్ లెవెల్లో కావాల్సిన స్కీమ్స్ కూడా NSDC కానివ్వండి, ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ చాలా ఇస్తూ ఇంతమందికి ఇచ్చేవాళ్ళు, ఒక 10 సంవత్సరాల కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి స్కీమ్లు కూడా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే మాకు చేనేత సహకార సంఘాలు ఉంటాయి. ఆ సహకార సంఘాలు ఈ 8 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు జరగట్లేదు సార్, 8 నుంచి 10 సంవత్సరాలు అయిపోతుంది, 2 టర్మ్ ఎలక్షన్ జరగలేదు. ఆ సహకార సంఘాలని కార్పొరేషన్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ అది ఇంతవరకు చేయలేదు, ఎలక్షన్లు కాలేదు.